చడివానకు చూడండి. ద్రోణి గడ మొత్తం నడిచిపోయిండు, నాన్ స్టాప్గా కొడుతుందండి. తైవాన్ నిమ్మ వర్షంలో చూడండి. ఓ గాడ్, రామపాలెం విరిగిపోయింది. వాటరు ఇందులో నిల్వగా చాలా రోజులు అవుతుందండి. రెడీ అవుతున్నాయి. ఇది ఈరోజే నేను ఈ అరటికెల ఈ కింద పువ్వు ఉంటుంది కదండి, ఈ పువ్వును తీసేసిన. ఇవి తీసేస్తేనే మనకు ఈ గెల అనేది టైట్ అవుతుంది. తన పువ్వు మొదట్లో వేసిన చూడండి, చెట్టు చిన్నగా ఉన్నా కానీ చూడండి కాయలు మాత్రం బాగా వచ్చినాయి. స్టార్ ఫ్రూట్ చెట్టు ముందు మొన్నటి దాకా కొంతవరకు ఆకులు అనేది నీట్గా లేకుండా అంత ఎండుటాకులు ఉండే, ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి చెట్టు చూడండి. ఇప్పుడు ఈ ప్లేస్లో మాత్రము అరటి గెల అనేది చాలా బాగా వస్తుందండి ఇక్కడ మనం, ఎందుకంటే ఏం పెద్ద రసాయన ఎరువులు అయితే ఏం వాడము. కాకపోతే ఇక్కడ పెద్ద రానికి కారణం ఏంటంటే ఈ చెట్టు చూడండి. ఇదిగో ఈ ప్లేస్లో మనకి ఎన్ని దుంపలు ఉన్నాయి చూడండి. ఇక్కడ నేను ఒక ట్రాక్టర్ మట్టి ఎర్రమట్టి ఉండే, కొంచెం ఇక్కడ ఎత్తుగా ఒక కుప్పు ఉండే అన్నట్టు, ఆ కుప్పలనే పెట్టిన నేను మొక్క. మనం ఏదో బాగా ఎరువులు వేసి చేస్తారు కదా, రైతువారీగా పొలాలలో వేస్తారు కదా, అంతకంటే బాగా వచ్చింది చూడండి. ఇగో అరటి మాత్రము పండగే అని చెప్పచ్చు. ఇగో ఈ గెల మాత్రం పర్లేదు, రెడీ అయింది. దీంతో పాటుగా నేను కొంచెం సపోర్ట్ పెట్టినా, కాకపోతే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకు చెట్టు చిన్నగా ఉన్నా కానీ గెలలు మాత్రం చాలా బాగా వచ్చినాయి. దీంతో పాటుగా ఇగో చూసిన, ఇగో ఈ చెట్టు మాత్రం నేను అసలు యాదృచ్ఛికంగా పెరిగిందని చెప్పచ్చు. నేను ఒక అంటే వాటి మొదలు కొట్టి ఇక్కడ పెద్ద గుంతలాగా ఉండే అందులో వేసే ప్రయత్నం చేసిన. లక్ ఏంటంటే ఆ చెత్తనే మొలకొచ్చింది, ఆ పైన చెత్త వేసినట్టు అంతా. ఆ తర్వాత చెత్తను తీసేసిన తర్వాత ఇగో అది పెద్దగా చూడండి, దీని కూడా గెలచ్చేసింది. ఇదే కాకుండా ఇంకోటి చూడండి, ఇదో చూసిందా ఇటు వస్తాను. ఇప్పుడు వర్షాకాలంకి ఇదేనండి అడ్వాంటేజ్ ఏంటంటే, అరటికి ఎన్ని వాటర్ ఉంటే అంత బలంగా అవుతుంది చెట్టు. ఎంత బలంగా చెట్టు అయితే కాయలు మనం చూడవచ్చు. ఇగో ఇది అయిపోగానే చూడండి, ఓకే కొత్త అంటే ఈరోజే దీని అరటి పువ్వు కూడా తెంపిన మీరు గమనించవచ్చు. జస్ట్ ఇంతకుముందే చూడండి మొక్క పెట్టినప్పుడు ఇక్కడ పెరగదు పెరగదు అని చెప్పేసి అన్ని చుట్టూ రాళ్ళు ఉన్నాయి, పెరగదని చెప్పేసి మా వాళ్ళు ఎంత వారించినా కానీ నాకు ఒక నమ్మకం ఏంటంటే మంచి మంచి చిన్న చిన్న కుండీలలోనే పెరగంగా ఎందుకు పెరగదు అన్నట్టుగా పెట్టిన. చూడండి సక్సెస్ అయింది. ఒక 1 ఇయర్ మాత్రం చిన్నగా ఉండే మొక్క, మొత్తానికి అయితే ఇప్పుడు కాయలు కూడా వచ్చినాయి. ఇక్కడ ఒకటి గమనించిలా చూడండి, ఇవి నేను ఈ మునగ కొమ్మలు ఉన్నాయి కదా చూడండి, ప్రూన్ చేసి అంటే పెద్ద పెద్ద ఇది బాగా పెద్దగైన కొమ్మ తీసుకొచ్చి ఇక్కడ వేసి వీటి పైన మాత్రం నేను వేస్టేజ్ అంతా దాని మీద వేసిన. లక్ ఏంటంటే అది కొంచెం భూమిలోకి పోయినట్టు ఉన్నది ఆ టైంలో. నేను ఈ కలుపు ఉంటుంది కదా, ఈ కలుపు తీసినప్పుడు ఏమైందంటే ఏర్లకు మట్టి ఉంటుంది కదా, ఆ మట్టితో సహా నేను తీసుకొచ్చి కొమ్మల మీద వేసిన. లక్ ఏంటంటే అది మురిగిపోయిన తర్వాత ఆ మట్టి దీనిపైన పడి ఈజీగా ఎన్నుకోవడానికి ఇదొకటి ఆస్కారం అండి. ఇప్పుడు మనం ఇంకా వాటి గింజలతో పెడితే మాత్రం అది పెరిగి కాసేసరికి మనకు కనీసం 2 ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు మనకు ఒకవేళ అవకాశం ఉంటే ఒక 2-3 నెలల్లో ఫ్లవర్స్ కూడా వస్తాయి, ఎందుకంటే ఇవి
అంటు మొక్కలాగానే కాబట్టి ఈ విధంగా ఉంటుంది మనకు. ఈ బత్తాయిలు మాత్రం నేను పురుగుని చేసిన తర్వాతనే వీటి ఫ్లవర్స్ అనేది వచ్చినాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు కనీసం ఒక 10 కాయలు ఉంటాయి కావచ్చు. అందులో మాత్రం అటు చివరి ఉన్న బాపద్ది కొంతవరకు అయింది. సరే ఏదేమైనా మనకు బత్తాయిలు పెట్టినందుకు 2 మొక్కలు పెట్టినా, కాకపోతే బ్యాళ్ళకి ఏంటంటే ఒక మొక్క పోయింది. నేను ఫస్ట్ నేను పెట్టిన మొక్కలలో ఇది ఒకటి సక్సెస్ అయింది. అరటి ఇది కూడా మనకు, ఇవన్నీ అరటి. ఈ గెలలు మాత్రం ఇంతకుముందు నేను ఆల్రెడీ ఇక్కడ అరటి 2 సార్లు అంటే ఫస్ట్ పెట్టిన తర్వాత ఒక గెల తీసుకున్నా, ఆ గెల తీసుకున్న తర్వాత మళ్ళీ వదిలిపెట్టినాక మళ్ళీ ఒక గెల తీసుకున్నా, ఆ తర్వాత ఇది 3వ గెల అండి. ఇది ఇట్లుంటుంది, అరటి ఒక్కసారి పెట్టిందంటే మనకు నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి. ముందుగా చూడండి కొన్ని కాయలు కూడా అవుతున్నాయి. క్షమించాలండి, నేను ఏంటంటే అన్ని మొక్కలు కదా నేను తీసుకొచ్చి పెట్టింది, అదే అలవాటుతో మొక్కలు మొక్కలు అంటున్నా. జీడిమామిడి చెట్టు చూడండి, కొంతవరకు కింద నేను ఆ కొమ్మలను కట్ చేస్తే పర్లేదు. ఈ విధంగా అయింది, వర్షం తగ్గితే నేను అంతా క్లీన్ చేద్దాం అనుకున్నా, కలుపు మందు కొడదాం అనుకున్నా, కానీ అక్కడక్కడ మాత్రం ఇవి కొన్ని గమనిస్తే కంది మొక్కలే చూడండి. ఈ కంది మొక్కల గురించి నేను కలుపు మందు స్ప్రే చేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఈ మొక్కలు డ్యామేజ్ అవుతాయని. ఎక్కువ శాతం ఇప్పుడు మనకు అరటి పండ్లు అయితే మనకు అందుబాటులో మనకు రెడీగా ఉన్నట్టే గెలలు. నెలకు కనీసం 2 అయినా తీసుకున్నా కానీ ఇప్పుడు నాన్ స్టాప్గా మనకు వస్తూనే ఉంటాయి. అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వీటి వల్లనే నాకు కొంతవరకు ఉపయోగం అని చెప్పచ్చు. దానిమ్మలు ప్రూన్ చేసిన చూడండి, ఆ కిందవి కూడా కొంతవరకు ఆ చిగురు తీసేస్తా, పైన పికప్ అవుతుంది. అంజీర అండి ఉదయాన్నే, ఇవన్నీ పండ్లు మనకే కాదు కదా, పక్షుల కోసం. ఇట్లా కాగానే విపరీతమైన పక్షులు వస్తే ఇంటికి, కలర్ఫుల్గా ఉన్నది కదా. వర్షాకాలంలో వచ్చిన ఫస్ట్ గెలండి ఇది. ఇది బహుశా నాకు తెలిసి జస్ట్ ఇప్పుడు ఈ 10-15 రోజుల్లో మనం దీన్ని కట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇంటి పంట కాబట్టి మనం వీటికుంటే కొంత సమయం ఉంచినా ఏం కాదు. ఇది ఫుల్ టైట్ అయ్యేసరికి మనకు ఇంకొక 15-20 రోజులు పడుతుంది కావచ్చు. ఇంటి ముందు మాత్రం ఆల్మండ మొక్కలు చూడండి, దీంతో పాటుగా మనకి ఇటు ఎల్లో ఉన్నాయి చూడండి, ఇవి అడినియం మొక్కలండి. నేను రీసెంట్గా కూడా మీకు ఒకటి వీడియో చేసిన కదా, నా దగ్గర దొరికిన వాటితోనే నేను కొంతవరకు ప్రొటెక్షన్ ఈ విధంగా చేసే ప్రయత్నం చేసిన. ఇందులో మాత్రం మీరు చూసినట్టయితే జామ మొక్కలు ఉన్నాయి, సపోటా ఇట్లు. దీనిలో మాత్రం నేను వేరే బొప్పాయికి సంబంధించినటువంటి మొక్కలు పెట్టినా కానీ బ్రౌనీ ఎప్పటి అప్పుడు వీకేసే ప్రయత్నం చేసింది. ఇది ఎగ్జిక్ మాత్రం, ఇవి పెడాఫిండా మొక్కలు, ఇగ్జోరా ప్లాంట్స్. ఇవి ఒక 5 రకాలకు సంబంధించినవి ఉన్నాయి. రైట్ సైడ్కి మాత్రం ఇదంతా కంది మొక్కలు అండి. ఇవి నాటుకోళ్ళు ఉన్నాయి కదా, ఎండాకాలంలో వరకు ఈ పంట రాదండి, అందుకోసం వీటిని ఈ మొక్కలు పెడితే మనం వీటి కింద మనకు అవి కోళ్ళు ఉంటాయనే ఉద్దేశంతో నీడలాగుంటుంది. దాంతోపాటుగా కలుపు అనేది ఎక్కువ శాతం పడనీయదు, అందుకోసం ఈ మొక్కలు నేను వీటి గింజలు వేసే ప్రయత్నం చేసిన. ప్రస్తుతానికైతే పర్లేదు, కనీసం 12 ఫీట్ల మట్టి ఉన్నది. దానివల్ల ఏమవుతుందంటే చూడండి కింద ఎక్కడో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు చెట్టు అయితే పికప్ అయినాయి. నాకు లాస్ట్ ఇయర్ నేను మట్టి పోయించిన తర్వాత పెట్టే ప్రయత్నం చేసిన కానీ ఇంత బాగా రాలేదు. తర్వాత మాత్రం నేను దీంట్లో ఎరువు గిట్లు ఏం పోయలే, కానీ పోయించిన స్టార్టింగ్ సంవత్సరం మాత్రం అసలు మొక్కలు అనేది నేను పెట్టినా కానీ పికప్ కాలేదు. మొక్కలు పెట్టిన తర్వాత ప్రతి ఒక్క మొక్క సక్సెస్ అయిందండి. బెండకాయ చూడండి, కోర్జుకు చూడండి, బెండలే 2 రకాలండి. ఇవి డిఫరెంట్ ఉంటాయి, కాకపోతే ఇవి తెంపినప్పుడు మాత్రం కొంచెం గుచ్చుకపోతున్నాయి కానీ బాగుంటాయి టేస్ట్. నార్మల్గా మాత్రం ఇవి మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. సొరకాయలు ఇప్పటివరకు కనీసం ఒక 10-15 కాయలు అయితే మనం తెంపినాము. రౌండ్గా అది ఉన్నది, వైట్ సొర ఉన్నది, దాంతోపాటు దేశవాళీ కూడా ఉన్నాయి. బీర మొక్కలు, ఇది దేశవాళీ బీర, ఇది విత్తనం కోసం నేను వదిలిపెట్టిన దేశవాళీ బీర. ఇంకొకటి ఇక్కడ హైబ్రిడ్ బీర ఉన్నది చూడండి, ఇది కూడా విత్తనానికి వదిలిపెట్టిన.
అటు ఇప్పుడు మనకు ఆ కింది సైడు ఈ మట్టి అంతా కిందికి డౌన్కి కొట్టకపోకుండా నేను మునగా బొప్పాయి అదేవిధంగా కొన్ని అరటి మొక్కలు కూడా పెట్టిన, ఇంతకుముందు మీకు వీడియోలో కూడా చూపించిన బీర మొక్కలు ఎక్కువ శాతం డ్యామేజ్ అయినా ఉద్దేశంతో బీర గింజలు వేసిన మొలిసిన చూడండి. ఇది మనం వండడానికి పనిచేస్తే ఇక్కడ కాకర వేసిన కాకపోతే ఇంకా రాలేదు. ఇవి యాసింగ్ చిక్కులు అంటారు కదా అవి, మనం క్రియేట్ చేసుకున్నటువంటి పెరటి తోట మాత్రము ఈ విధంగా ప్రతి మొక్కలు మాత్రం మనకు పెట్టిన తర్వాత కొంత సమయం వెంటనే పికప్ కాకపోయినా కొంత సమయం తీసుకొని అయితే పికప్ అవుతున్నాయి. సరే ఏదేమైనా కానీ మనం పెట్టినవి అన్నీ అయితే సక్సెస్ కావు కదా. ఈ మొక్కల పైన ఉన్నటువంటి మక్కువతోని ఈ విధంగా నేను మెయింటైన్ చేసే ప్యాటర్న్ చేస్తున్నానండి. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.